वेलकम बैक टू माय चैनल आनरामाई तो ऑजी अबाई इरोज नेन मी मुंदकी हेयर ग्रोथ की इंका हेयर फॉल प्रिवेंट चेयडानिकी ऑयल प्रिपरेशन एलागो चूपिबोतुन्नानु सो ई ऑयल प्रिपरेशन वच्चेसी नाकु मा मम्मी एप्पुडु चेसी पेट्टेवाळ्ळु हेयर की सो चाला हेल्प अवुतुंदी सो ना फ्रेंड्स एप्पुडु अडिगे क्वेश्चन वच्चेसी नुव्वु एन्निसार्लु हेयर कट चेसिना कूडा नीकु मात्रं त्वरगा हेयर ग्रोथ अवुतुंदी अनि सो दानिकि एक्चुअल सीक्रेट वच्चेसी ई ऑयल सो नेनु ई ऑयल प्रिपेर चेसुकोनि एव्री टू डेज वन्स पेट्टुकुंटेनु चालु लेदा एव्री ऑल्टर्नेट डेज पेट्टुकुंटेनु चालु अंड इंकोकटि वच्चि ई ऑयल प्रिपरेशन अयिन तर्वात मीरु एप्पुडु पेट्टुकोवालनुकुन्न ऑयल नि लाइट गा वार्म चेसि मसाज चेसुकुंटे चालु सो क्विक रिजल्ट्स उंटुंदि इंकेंदुकु आलस्यं मीकु आ प्रिपरेशन एलागो चूपिस्तानु रंडि मन हेयर ऑयल की कावाल्सिन पदार्थालु मेंतुलु मंदार पुवुलु मंदार पाकुलु एलोवेरा करिवेपाकु एरगड्ड इंका पैराशूट ऑयल दीनिकि तोडु नेनु आम्ला कूडा तीसुकुंटानु उसिरेगाय बट इप्पुडु अनअवेलेबल उंदि काबट्टि ई वीटितो नेनु चेस्तुन्नानु దీనికి నేను ఫస్ట్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ఒక బాండిలో సో దీంట్లో నేను ఇప్పుడు ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో మీకు చూపిస్తాను సో ఒక్కొక్క ఐటమ్ లో ఒక్కొక్క అడ్వాంటేజెస్ ఉన్నాయి మనం యూస్ చేసే ఇంగ్రీడియెంట్స్ లో అవి ఏంటి అని నేను మీకు చేసేటప్పుడు చెప్తాను సో ఫస్ట్ మనము హైబిస్కస్ ఫ్లవర్స్ వేస్తాము చాలా వేడి చేసుకోవాల్సిన అవసరం లేదు లైట్ గా వార్మ్ గా ఉన్నప్పుడు మీరు హైబిస్కస్ ఫ్లవర్స్ ఇంకా లీవ్స్ వేసుకోండి సో హైబిస్కస్ మనకి ఎలా హెల్ప్ చేస్తుందంటే హెయిర్ ఫాల్ తగ్గడానికి చాలా యూస్ఫుల్ ఉంటుంది దీంట్లో విటమిన్ సి ఉండటం వల్ల ఇది ఎక్కువ హెయిర్ గ్రోత్ కూడా బాగా ప్రమోట్ చేస్తుంది నా హెయిర్ కి చాలా యూస్ఫుల్ ఉండే ఇంగ్రీడియెంట్ ఏంటి అని ఎవరిని అడిగినా వాళ్ళు హైబిస్కస్ అని చెప్తారు ఇదేం కొత్తగా ఇప్పుడు మనం ట్రై చేస్తున్నది కాదు మన పాత మన పెద్దవాళ్ళ కాలం నుంచి ఇది యూస్ చేస్తూ ఉండేవాళ్ళు సో నెక్స్ట్ మెంతులు యూస్ చేస్తున్నాను 2 లీటర్స్ ఆయిల్ కి నేను ఒక ఫుల్ హ్యాండ్ మెంతులు తీసుకున్నాను సో మెంతులు ఎందుకు యూస్ చేస్తాం అంటే ఒకవేళ డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటే ఇది రిడ్యూస్ చేయడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది సో నెక్స్ట్ ఆనియన్స్ యూస్ చేస్తున్నాను ఈ ఆనియన్స్ వచ్చేసి రిచ్ ఇన్ సల్ఫర్ సో ఇది ఎక్కువ మనది హెయిర్ థిన్నింగ్ బ్రేకేజ్ ఇన్ హెయిర్ డ్యామేజ్ ఇంకా మనల్ని ప్రివెంట్ చేస్తుంది సో యూజువల్ గా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళు ఒక్కొక్కసారి ఉత్త ఆనియన్ జ్యూస్ ని కూడా మనము హెయిర్ మాస్క్ లాగా అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది బట్ ఎక్కువ మంది అది ఇష్టపడరు ఎందుకంటే ఆనియన్ స్మెల్ అవ్వదు వాళ్ళకి సో ఇలా ఆయిల్ లో యూస్ చేసుకున్నారంటే మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది సో మీకు బ్యాడ్ స్మెల్ కూడా రాదు సో యు కెన్ యూస్ ఇట్ సో కర్రీ లీవ్స్ కూడా హెయిర్ కి చాలా మంచిది నేను తీసుకోండి అన్ని ఇంగ్రీడియెంట్స్ కూడా హెయిర్ ఫాల్ ఇంకా ప్రివెంట్ చేస్తుంది ఇంకా హెయిర్ గ్రోత్ ఫాస్ట్ గా అవడానికి బాగా హెల్ప్ అవుతుంది ఆయిల్ లో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అలోవెరా యూస్ చేస్తున్నాను అలోవెరా వచ్చేసి హెయిర్ కండిషనింగ్ చేస్తుంది ఇది కూడా హెయిర్ ని బాగా సాఫ్ట్ చేస్తుంది సో ఆయిల్ రెడీ అయిపోయింది మీరు చల్లారడానికి ఇలాగే వదిలేసి ఓవర్ నైట్ దీంట్లోనే వదిలేయాలి తర్వాత మీరు ఫిల్టర్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఒక గ్లాస్ కంటైనర్ లో తీసుకోవాలి సో మీరు ఈ ఆయిల్ ని ట్రై చేసి మీకు నచ్చినట్లయితే మీ హెయిర్ ఎలా గ్రో అవుతుందో అని చెప్పి తప్పకుండా మీరు నాకి కామెంట్ లో మెన్షన్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు థాంక్యూ